హలో హాయ్ అందరికి నమస్కారం. నేను మూడు అగ్రవాణి గంగపతి రెడ్డి. బాగున్నారా? బాగున్నారు అనుకుంటాను. మీరు బాగుంటే నేను చాలా బాగుంటాను. సారీ కత్తి చూపించాను అనుకుంటే నేను అనుకోవద్దు. తమిళ మేము చూసే ఉంటారు మీరు ఆల్రెడీగా, కొత్తగా చెప్పిన అవసరం లేదు. సో అదే అనమాట మ్యాటర్. అంటే అబ్బాయిది వచ్చి మన వైజాగ్కే, అలాగని మీరు ఏంటంటే మీరు ఏంటన్నా అందరూ మీ రిలేటివ్కి పంపిస్తారా అని అనుకోవచ్చు. అలా కాదు, మళ్ళీ రిలేటివ్ కాదు అబ్బాయి, నా సబ్కేర్ అనమాట. మీ అందరిలో ఒకడనమాట అబ్బాయి వచ్చి. సో అయితే చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేశాడు, చాలా రిక్వెస్ట్ చేశాడు మెసేజ్ పెడుతూ కూడా. అంటే నేను అందరూ చదువుతాను, ఒక్కదే చదవట్లేదు నేను, అందరూ చదువుతాను కాబట్టి సరే అని చెప్పాను అనమాట. అది కూడా బోట్లోనే ఉండేసి ఇవ్వన్నా, ఎందుకంటే మనం మొన్న రీసెంట్గా టేక్ ఉండరు కదా మీ ఫ్రెండ్స్కి హైదరాబాద్లో, అది చూస్తుంది నోట్లో వాటర్ కారిపోయింది అని అన్నాడు అనమాట. అంటే సర్లే ఏముంది, మళ్ళీ ఇంకోటి ఈ కూర ఉండేసి డైరెక్టర్కి నేను లాంగ్ పంపించలేదు, ఎందుకంటే ఇప్పుడైతే వండుకున్నాం అప్పటికప్పుడు తినేవాళ్ళు, ఎందుకంటే ఆ ఫేవర్ ఆ టేస్ట్ పోద్ది అనమాట. అట్లా ఉంటుంది బోట్లో కుకింగ్ చేస్తే. సో మనోడు కూడా ఇక్కడ వైజాగ్లో ఉన్నాడు, ఇది కుక్ చేసేసి నేనే డైరెక్టర్కి లిస్ట్ ఇస్తాను, లేదంటే మా ఫ్రెండ్ ద్వారా కూడా పంపిస్తాను అనమాట. సో అందుకే ఈ వీడియో దానికోసం, ఈ వీడియో అనేది డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ ఏం లేదు, మండపేతలు ఇంకా చూస్తారు కదా ఈ మండపేదలు. మరొకటి ఇది నేను, ఇది మన బోట్లో పడిన మండపేదలు కాదు, మన బోట్లో మన బోట్లో అయితే పడిన కాదనమాట, ఇది కొనుక్కొచ్చినవి. ఇవి చాలా సార్లు చూపించాను మీకు కూడా నా మండపేతలు, అంటే చాలాసార్లు చూపించాను కదా మీకు కూడా మండపేతలు, కాకపోతే అవి పెద్దది ఇది వచ్చి చిన్నది అనమాట. ఇది అన్ని బతికి ఉన్నాయి. బాబోయ్ జస్ట్ మిస్ వామ్ నువ్వేంది తడిసిపోయామయ్యా. ఎక్కడికి వస్తుంది పైకి వస్తే? ఇంకోటి ఏంటంటే మన మండపం చేసేటప్పుడు మ్యాక్సిమం ఇలాగా, అంటే మినిమం ఇలాగా అక్కడ చెదకొట్టాలి అన్నమాట గోరికి, ఎందుకంటే జ్యూస్ అనేది వెళ్తుంది కాబట్టి. ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది?
బ్రో నువ్వు వీడియో చూస్తావు అనుకుంటున్నాను, చూస్తావులే ఎందుకంటే చూస్తున్నా ఇక్కడ దాదాపు. సో చూసి ఎంత కష్టపడుతున్నాను నీకోసం, నేనే దగ్గరుండి కట్ చేసి పీతలన్నీ కుక్ చేస్తాను అనమాట. అందుకే వేరే వాళ్ళకి కూడా ఇవ్వలేదు ఎవరికి కూడా నేను కుకింగ్, అదే కటింగ్ చేయడానికి. ఇది చాలా డేంజర్గా ఉంది, కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మనం. తీసివారు మనం చెత్త పోవాలంటామండి, వేస్ట్. అది చిన్న ఇది కూడా తీసివారు, ఇది చిన్న పీతనే సరే చాలా గట్టిగా ఉన్నాయి. మళ్ళీ అనుకోవచ్చు బ్రో నువ్వు, అతనికంటే మీకు కూడా చెప్తున్నాను, అంటే సబ్స్క్రైబర్ కదా అని చిన్న పీత ఇస్తున్నాను అనుకోవచ్చు. అక్కడ ఏంటంటే ప్రజెంట్ మండపీతలు డిమాండ్ ఎక్కువ అనమాట, పీతలు కూడా లేవు ఎక్కువ. సో అందుకనే నువ్వు వన్ డే అవుతుంది ఆర్డర్ పెట్టేసి, అయినా సరే రాలేదంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే దాదాపు పీతలు అంటే వేటలకు సరిగ్గా వెళ్ళట్లేదు కదా, సో అందుకనే. లాస్ట్ పీత ఇది, ఆ తాళ్ళు ఎందుకు కడతారంటే తాళ్ళు కట్టకపోతే మాత్రం ఇంకా ఎవరి వల్ల కాదు, మన ఏలి ఎలాగైనా ఇరగొడుతుంది అది. అన్నీ బతికే ఉన్నాయి, కొన్ని అయితే తీసినా సరే బతికే ఉన్నాయి, ప్రాణాలతో ఉన్నాయి. శుభ్రంగా నీటుగా కడగాలి, సాల్ట్ వాటర్తో కడితే ఇంకా ఈజీగా స్మెల్ అనేది పోతుంది అనమాట. ఉప్పు నీళ్ళు కడిగేసాం కదా మనం అయితే, ఇప్పుడు సప్పల నీళ్ళతో కడిగేద్దాం. కాకి అరుస్తుంది, సో ఆ కాకి నాకు తెలిసిన మాకు చుట్టాలు అనుకుంటున్నది, మా చుట్టాలు కాకి అనుకుంటున్నాను.
ఆనియన్ కట్ చేద్దాం. ఏదో వండుతున్నానని కాదు కానీ నిజం చెప్పాలంటే బోట్లో కుకింగ్ అనేది చాలా బాగుంటుంది అండి. ఎందుకు బాగుంటుంది అంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, దిండుగా ఉంటాయి అన్నమాట. సో అందుకనే బోట్లోను కుకింగ్ అనేది వంట అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి ఆనియన్స్ అనేది ఎక్కువ మనం కోసాం అనుకో, ఎందుకంటే మనం పెట్టేది పులుసు కాదు కదా, సో గ్రేవీ కాబట్టి మనం అయితే గ్యాస్ మురిగించేద్దాం. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే తప్పులేదు. టమాటోలు వేసేద్దాం. టమాటోలో ఆనియన్స్ మొత్తం నేను బాగా గ్రే అవ్వాలి. ఇది ఆలోపు ఏం చేద్దాం అంటే కారం దీనికి అన్ని దిండుగా వేసేద్దాం. ఒకటి, రెండు, మూడు. మూడు స్పూన్లు కారం అయితే వేసాను నేను. అలాగే సాల్ట్ దానికి తగ్గ సాల్ట్ సరిపోతుగా వేసుకున్నాం. ఒక స్పూన్ కాకుండా ఒక అర స్పూన్ లాగా వేసాను. దీన్ని ఇలా చేయాలి మనం. బ్రో చూసా కదా బ్రో, నీకోసం అయితే కొంచెం స్పైసీగా మసాలాగా ఉంటుంది మరి చూసుకో. ఫ్రెండ్స్ మనం ఎడ్ చేద్దామండి ఇవి. మిక్స్ చేసాం కదా, నేను
సరిపోదా? చూసారు కదా, కొంచెం ఇచ్చింది చేస్తాం అనుకో. గ్రే మొత్తం అంతానా వెళ్తుంది కాబట్టి ప్లేట్ మొత్తం ఇట్టేద్దాం. ప్లేట్ మొత్తం ఫ్రెండ్స్ ఏంటంటే చూద్దాం ఎంత కుడుతుంది అనేది. మనం అయితే పచ్చి మసాలా వేయాలి, ఇది అయితే బోట్ల మసాలా, ఇది మనం ఏంటంటే ఆడించి ఇంటికాడ ఆడించి పట్టుకెళ్తాం మనం అయితే మసాలాని. అల్లం పేస్ట్ ఇది, సో దగ్గర కుడికింది కాబట్టి కలిపేద్దాం. మసాలా ఇచ్చేసాం కాబట్టి స్మెల్ అయితే మారిపోతుంది మనకి. కాసేపు అయితే వెయిట్ చేద్దాం మసాలా పెట్టేసాక, అదే లాస్ట్ అనమాట. ఫ్రెండ్స్ మనం అనుకున్న టైం అయితే అయిపోయింది. మనం అయితే లాస్ట్లో అయితే కొత్తిమీర వేద్దాం. ముందు ఎంతవరకు ఉడికిందని చూద్దాం. అమ్మో స్మెల్ అయితే దంచేస్తుంది. ఆ స్మెల్తో పాటు ఇలా కాస్త కొత్తిమీర వేసాం అనుకో, కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తాను అనుకోవచ్చు. కొత్తిమీర ఎక్కువ వేయాలి క్రాబ్కి, ఎందుకంటే స్మెల్ అనేది ఇంకా మారుతుంది. వేరే స్మెల్, వేరే లెవెల్ అవుతుంది స్మెల్ అయితే. మొత్తం కథ అయిపోయింది, ఇంకా మొత్తం ఇప్పుడైతే వేస్తాం ఎండింగ్. అది ఎండింగ్ కార్డ్ వేరే లెవెల్, నిజంగా చాలా బాగుంది స్మెల్ అయితే, చాలా బాగుంది స్మెల్ బాగుంది. మీరు క్రాబ్ ఎలా ఉందో తెలియదు కదా. నేనైతే టేస్ట్ చేయను, వేరే మనోడితో టేస్ట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ నేను రివ్యూ ఇవ్వకూడదు, మనోడే రివ్యూ ఇచ్చుకుంటాడు. సో మొత్తం కథ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మంట పీతలు అయితే కుకింగ్ అయిపోయింది. బాక్స్ కట్టి తీస్తాం, ఆ మనోడికి అయితే పార్సల్ చేస్తుందా నేనైతే. ఇంకో చూసారు కదా, ఇంకో స్మెల్ అయితే మామూలుగా లేదు. మనం ఏం చేద్దామంటే ఇవి మంట పీతల్ని బాక్స్లో వేద్దాం. సూపర్గా ఉంది. మంట పీతల్ని వేసిన తర్వాత పైన గ్రేవీ అనేది దాని మీద వేద్దాం. ఇప్పుడు ఈ మంట పీతల కన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గ్రేవీయే. ఈ గ్రేవీ చాలా ఇంపార్టెంట్ మంట పీతల కన్నా, ఎందుకంటే దాని జ్యూస్ అంట సూప్ అంట ఆ గ్రేవీ అని. సో చూసారు కదా, దీన్ని ఇలా బాక్స్ ప్యాక్ చేసేద్దాం. ఇలా ప్యాక్ చేసి ఎందుకంటే వేడుకుంటే బాగుంటుంది కాబట్టి. సో చూసారు కదా, మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ మనోడికి ఇచ్చేస్తున్నాను. మన వైజాగ్లో మన సబ్కిల్ ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి లోకల్ పోయినా అని, దాంట్లో కూడా ఇన్స్టాలో మెసేజ్ చేయండి. తప్పకుండా నేనైతే ఇలాగే పంపిస్తాను. చాలామంది కామెంట్లు చేస్తాను బట్ అన్న, మాకు చేపలు పంపించండి. కొంతమంది పంపించాను చాలా రోజులు, తర్వాత ఏమైందంటే నాకు వర్క్ ఎక్కువ అయిపోవడం బట్టి నేను పంపించలేకపోతున్నాను. వాళ్ళందరికీ సారీ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సారీ. ఈసారి దగ్గరలో ఉంటే మొత్తం తప్పకుండా అయితే ఇస్తాను నేను. అలాగే నన్ను చూడడానికి హైదరాబాద్ నుంచి అనక చాలా లాంగ్ నుంచి హార్బర్కి వస్తున్నాను బట్ అని అన్న, అందరు కూడా మన ఫ్యామిలీ మెంబర్సే. నేనైతే నేను సముద్రంలో నీకు ఉంటున్నాను కాబట్టి బయట తక్కువ ఉంటాను కాబట్టి కనిపించకపోవచ్చు, బట్ బహుశా మీరు నన్ను తిట్టుకోవద్దు, ఎందుకంటే నా వరకు నేను చేసుకుంటున్నాను కదా. బయట ఉంటే కంపల్సరీగా అయితే మీట్ అవుతుంది, చాలామంది కలుస్తున్నాను కూడా, వాళ్ళందరికీ ఇదే సంబంధం చెప్తున్నాను. అని నేను సముద్రంలో ఉంటున్నాను అందుకే నేను కలవలేకపోతున్నాను అని అంటున్నాను నేను. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, కొంతమందికి నేను కనిపించట్లేదు సముద్రంలో ఉండడం బట్టి ఏంటంటే వచ్చి బాధపడి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ నన్ను క్షమించండి, సారీ. మిమ్మల్ని కలిసే అదృష్టం నాకు లేదనుకుంటాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. తప్పకుండా సార్ అయితే కలుస్తాను. సమ్మర్లో 2 నెలలు ఉంటాయి కదా, బోర్ అయితే కట్టేస్తున్నారు కాబట్టి. సమ్మర్లో నేను బయట ఉంటాం కాబట్టి సమ్మర్లో తప్పకుండా అనసైన్లో ఆరుబాలు ఉంటాం కాబట్టి కలుస్తాను, అందరిని కలుస్తాను. నా సపకారులు, నా ఫ్యామిలీ మీరు అందరూ. సో మీరు ఉండబట్టి, మీరు సపోర్ట్ చేయబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను అనమాట. సో ఈ బాక్స్ అయితే మన వాడికి ఇచ్చేస్తాను. తప్పకుండా ఇలాంటి ఫుడ్ మీకు కూడా నేను 5వ రోజు మీకు నోటి దగ్గరికి వస్తుంది తప్పకుండా, నా నుంచి నా చేతి ఉంటుంది. జై హింద్.